తిరుమల శ్రీవారి దర్శనం కోసం భక్తులు లక్షల మంది వస్తూ ఉంటారు. స్వామివారి దర్శనం కోసం అష్ట కష్టాలు పడుతూ ఉంటారు. ఒక్కోసారి 2-3 రోజుల సమయం స్వామి దర్శనం కోసం పట్టే రోజులు ఉన్నాయి. ఇలాంటి భక్తులు ఆహారం విషయంలో ఇబ్బందులు లేకుండా గతంలో అన్నదాన కేంద్రాన్ని టీటీడీ ఏర్పాటు చేసింది. ఇప్పుడు ఆ అన్నదానంలో ప్రతిరోజు సగటున 100,000 మందికి పైగా అన్నప్రసాదాలు స్వీకరిస్తున్నారు. భక్తుల కడుపు నింపుతున్న అన్నప్రసాదాల ట్రస్టుకు ఇవాళ 1 కోటి రూపాయలు విరాళం వచ్చింది. బెంగళూరు హైదరాబాద్కు చెందిన మధుసూదన్ అనే పారిశ్రామికవేత్త టీటీడీ అన్నప్రసాదం ట్రస్టుకు 1 కోటి రూపాయలు విరాళంగా అందించారు. ఈ మేరకు విరాళం డీడీని తిరుమలలోని గోకులం అతిథి భవనంలోని టీటీడీ అదనపు ఈవో కార్యాలయంలో దాత టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరికి అందజేశారు. ప్రజల కోసం వాళ్ళే మన కస్టమర్లు. ఒక విధంగా ఒక పేరు